ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రంజుగా తయారయ్యాయి. ఎవరే పార్టీలో ఉంటారో ఊహించలేని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీలో అభ్యర్థుల మార్పులు చేర్పులు ఎఫెక్టుతో అసంతృప్తితో రగిలిపోతున్న నేతలు, ముఖ్యంగా సిట్టింగ్ ప్రజాప్రతినిధులు పక్కచూపులు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టడం అధికార పక్షానికి మింగుడు పడకుండా తయారైందంటున్నారు. ఏపీ పాలిటిక్స్లో షర్మిల ఎంట్రీతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంటే, వైసీపీ అసంతృప్తి నేతలకు కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా కనిపిస్తుండడం విశేషం. ఆ క్రమంలో వైసీపీ అధ్యక్షుడు సొంత అన్నయైన జగన్ ని షర్మిల ఢీకొట్టడానికి రెడీ అవ్వడం ఆసక్తి రేపింది. ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ కి పూర్వ వైభవం వచ్చేలా నిబద్ధత, చిత్తశుద్ధితో పనిచేస్తానని ఏపీసీసీ చీఫ్ షర్మిల పేర్కొన్నారు. ఎంతో నమ్మకంతో పార్టీ తనకు అప్పగించిన బాధ్యతను అంతే నమ్మకంతో నిర్వర్తిస్తానని ఆమె తాజాగా ట్వీట్ చేశారు. మాజీ పిసిసి చీఫ్, ప్రస్తుత సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు గిడుగు రుద్రరాజుతో పాటు క్షేత్రస్థాయిలోని కార్యకర్తల నుంచి నాయకుల వరకు ప్రతి ఒక్కరి అనుభవాలు, ఆలోచనలు తెలుసుకుని పార్టీని బలోపేతం చేస్తానని అంటున్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలిగా సీఎం జగన్ సోదరి షర్మిల నియామకంతో పొలిటికల్ ట్విస్టులు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. తండ్రి వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్ అధిష్టానంపై యుద్ధం ప్రకటించి వైసీపీని స్థాపించారు జగన్. వైఎస్ సెంటిమెంట్ని వాడుకుని ఒక్క ఛాన్స్ అంటూ పవర్లోకి రాగలిగారు. గత 2 ఎన్నికల్లో రాష్ట్ర విభజన ఎఫెక్ట్తో ఏపీలో ఎలాంటి ప్రభావం చూపలేకపోయిన కాంగ్రెస్ రానున్న ఎన్నికల్లో సత్తా చాటుకోవడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అందులో భాగంగా జగన్ చెల్లెలు వైఎస్ షర్మిలకు పిసిసి పగ్గాలు అప్పజెప్పింది. జగనన్న వదిలిన బాణాన్ని అని తన పాదయాత్రలో హోరెత్తించిన షర్మిల ఏపీలో 2019లో జగన్ అధికార పీఠం ఎక్కే వరకు రాజకీయంగా ఆయనకు అండగా ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన విభేదాల కారణంగా ఆమె తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకుని అక్కడే కొనసాగారు. పక్క రాష్ట్రంలో ఉన్నప్పటికీ ఆమె కొంతకాలంగా వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై ఆమె విమర్శలు చేశారు. ఆంధ్రలో రహదారులు అత్యంత అధ్వానంగా ఉన్నాయని, తెలంగాణలో రోడ్లతో పోలుస్తూ అప్పటి సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని, జగన్ ప్రభుత్వ వైఫల్యాలపై అప్పుడే విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణలో ఉంటూ ఏపీలో జగన్ సర్కార్ తీరుపై స్పందించిన ఆమె ఇప్పుడు ఏకంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులై జగన్ ప్రభుత్వాన్ని డైరెక్ట్గా ఢీకొట్టడానికి రెడీ అయ్యారు. తెలంగాణలో వైటీపీ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఆమె కేసీఆర్ సర్కార్ని ఏ రేంజ్లో చీల్చి చెండాడారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లోకి అది ఎన్నికల ముందు పీసీసీ ప్రెసిడెంట్గా ఎంట్రీ ఇవ్వడంతో వైసీపీ ప్రభుత్వంపై ఆ విమర్శల డోసు మరింత పెంచుతారు అనడంలో సందేహం లేదు. కాంగ్రెస్ హైకమాండ్ బద్ధశత్రువులా చూసే తన అన్నని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆమె టార్గెట్ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇక రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్ వర్గాలు తమ సొంతమని భావించే వైసీపీ ఓటు బ్యాంకు పైన షర్మిల ప్రభావం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీలో పార్టీని పునర్నిర్మించి పూర్వ వైభవం తీసుకొస్తానని షర్మిల ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల్ని కలిసినప్పుడు చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనేది తన తండ్రి వైఎస్ కలని, దాన్ని నిజం చేస్తానని ప్రకటించారు. రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత కాలం నమ్మకంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడమే కాకుండా రాజశేఖర రెడ్డి గారు చనిపోయే నాటికి కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే చనిపోయారు. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అంటే రాజశేఖర రెడ్డి గారికి చాలా సంతోషం, చాలా గర్వం కలిగించే విషయమని నేను నమ్ముతున్నాను. పునాదులు వేయడం దగ్గర నుంచి ఈ దేశాన్ని కట్టడం దగ్గర వరకు కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది. ప్రతి వర్గాన్ని కలుపుకుపోతూ, ప్రతి విశ్వాసానికి, ప్రతి ఫెయిత్కు నమ్మకం కలిగిస్తూ, ప్రతి సెక్షన్ ఆఫ్ ద సొసైటీలో కలుపుకుపోతూ ముందుకు వెళ్ళిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ముందు ముందు కూడా ప్రజలందరికీ మేలు చేస్తుందని సంపూర్ణంగా విశ్వసిస్తూ, రాజశేఖర రెడ్డి గారి కళ, ఏ కళ అయితే రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి అని మనస్ఫూర్తిగా కోరారో అది నెరవేర్చడానికి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మనస్ఫూర్తిగా పనిచేస్తుంది. ఆ క్రమంలో షర్మిలకు ఏపీలో పార్టీ ప్రచార బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ హైకమాండ్ మొదట భావించిన వైసీపీని ఎదుర్కోవడానికి ఆమె ధీటైన వ్యక్తి అని భావించి పార్టీ ఏపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది.
ఇప్పటివరకు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న గిడుగు రుద్రరాజుతో హడావిడిగా రాజీనామా చేయించి 24 గంటల్లోనే షర్మిలకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు అప్పజెప్పింది. షర్మిలకు అంత ప్రాధాన్యత ఇవ్వడం వెనక కాంగ్రెస్ హైకమాండ్ చాలా లెక్కలే వేసుకుందంటున్నారు. ఏపీలో వైసీపీ వైపు మళ్లిన కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుని తిరిగి దక్కించుకోవడంతో పాటు వైఎస్ సెంటిమెంట్ని కాంగ్రెస్ ఓన్ చేసుకునే అవకాశం ఉంది. క్రైస్తవ మత ప్రబోధకుడైన షర్మిల భర్త బ్రదర్ అనిల్ ప్రభావం ఆ వర్గం ఓట్లపై ఉంటుందనేది మరో అంచనా. ఆ లెక్కలతోనే జగనన్న బాణాన్ని రాజన్న బాణంగా మార్చి ప్రయోగించిందంటున్నారు. మరోవైపు అభ్యర్థుల్ని సర్వే రిపోర్ట్ల పేరుతో మార్చేస్తున్న వైసీపీలో సీట్లు గల్లంతైన సిట్టింగులు, ఆశావహులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. వైఎస్ హయాం నుంచి ఆ కుటుంబానికి అండగా నిలిచిన నేతల్ని కూడా జగన్ నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తున్నారు. అటువంటి వారిలో అత్యధికులకి ఇప్పుడు షర్మిల ఎంట్రీతో కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. ఈ నెల 4న కాంగ్రెస్లో చేరిన నాటి నుంచి షర్మిల వైసీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో టచ్లోకి వెళ్లారట. ఆ పార్టీలో అసంతృప్తితో ఉన్న నాయకులు కొందరు షర్మిలతో మాట్లాడారట. వైసీపీ నుంచి బయటకొచ్చిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాను షర్మిల వెనకే నడుస్తానని ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు ఆ లిస్టులో రాయదుర్గం ఎమ్మెల్యే, కాపు రామచంద్రారెడ్డి వంటి ముఖ్య నేతలు ఇంకొందరు కూడా కనిపిస్తున్నారు. కుమారుడి వివాహం హడావుడి పూర్తయి పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టే నాటికి వైసీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు కొందరు కాంగ్రెస్లో చేరేలా షర్మిల గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారట. ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తూనే త్వరలో జరిగే ఎన్నికల్లో షర్మిల పోటీ చేయనున్నారు. పార్టీ అధిష్టానం అసెంబ్లీకే పోటీ చేయాలంటే తన సోదరుడు ముఖ్యమంత్రి జగన్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నుంచే ఆమె బరిలోకి దిగడం ఖాయమంటున్నారు. పార్లమెంటుకు పోటీ చేయాలని ఆదేశిస్తే కడప లోక్సభ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి వైసీపీలో ఉన్నప్పుడే కడప లోక్సభ స్థానం నుంచి పోటీకి షర్మిల సిద్ధమయ్యారన్న ప్రచారం జరిగింది. అయితే జగన్ మాత్రం తన సోదరుడి వరుస అయ్యే అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. ఏదేమైనా ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి ఆమె పోటీ కడప జిల్లాలో జగన్ పార్టీకి పెద్ద మైనస్సే అంటున్నారు.